வந்தாங்க அத பாக்க ஆங்கிலேட் வந்து రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి ఈరోజు అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం అయితే ఉంది. పెద్దగా మార్పు చేర్పులు ఎక్కువగా లేవు. గతంలో లాగానే ఓన్లీ విత్ స్వల్ప సెవెన్ చేంజెస్ ఏడు మార్పులు మాత్రమే ఉన్నవి. అందులో కొందరు చాలా మంచి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వేములవాడ ఎమ్మెల్యే చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి ఆయన. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన పౌరసత్వానికి సంబంధించి వివాదం జరుగుతూ ఉంది, న్యాయస్థానాలలో ఉంది. అట్లాంటి చోట పార్టీకి ఇష్టం లేకపోయినా అనివార్యంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవది జాబితాలు ఇచ్చేస్తే లిస్ట్ మీకు అందరికి ఇచ్చేయండి, ఇది కూడా ఇచ్చేయండి. బోతు, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, మెట్పల్లి, మెట్పల్లి కోరుట్ల పేరు, కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో, ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ సెవెన్ చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నా కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నిహితమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటిగా ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నిహితం ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక నాలుగు చోట్ల కొత్త ఫేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రజెంట్ ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక నాలుగు నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోసామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే మూడు నాలుగు రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధిస్తారు, సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను, నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది, మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడు పడి
भविष्य पाड़ेकोर पार्टी गेल्ची तक राबो रोज अवकाश मंच अवकाश वे आस्कार अंत मत राज्य जीवन अंत ओन एमएलए का एमएलसी अवकाश उ राज्यसभा अवकाश उ एंपी अवकाश उ चाल चार जिला परिषत् चैरम अवकाश उ अट्ला अदे रक जाबिता अंदर जरिए इंटी प्रेस मम्मी वेतार आशिस्ना नागुमात्र युद्ध वेरे दर उ अड़कावास वार्ता मैं अंत फील्ल के निर्णय यह विधा तस्कुजु श्रावण मसल्स में मंत्री मुहूर्त धनुर्लग्न पंडित वेद पंडित निर्णय दाने बटी करेक्ट 2:38 तरह अदे प्रकार रेस्ट रिज मत शुभ गड़ो तपक पार्टी धन विजय साधि तेलंगण इंका उन्नत शिखर तवे आलोचने मल्लोसार प्रजानीका विज्ञप्ति इतर पार्टी के पोलिटल गेम एन कटाटे बट फर् टीआरएस इट इज़ अ टास्क मैं दाने पवित्र यज्ञला कर्तव्यलाको मुझे पोता उठा अभी सर्दाट मंत्री अवगाहन तो यह निर्णया जरिए फर् एग्जापल भूपालपल्ल स्पीकर गारी स्पीकर गोटेटों ले वेंकटरमण रेड्डी कीर्तिस्टे मसूनाचार गारे आशीर्वद्चि चपेटी डेफिट वेंकटरमण रेड्डी की अंदर चार अलागे मरों गोप विषय महेंदर रेड्डी गारु तांडूर निजर्ग अड़क यंग व्यक्ति वारे वार ब्लेसिंग इच्छा अट्ला अभी सर्दाट चाल चक्कर वितौट कांट्रवर्सी चाल तक कांट्रवर्सी तो लिस्ट रिजा प्रेस मित्र विज्ञप्ति ना मनवी शासन सभा राष्ट्रम एदल को गीटरा कोई अंदर अंटी मी एंटर वर्ल्ड फाइट प्रिंसपल 20,000 रूपये पर् कैप्ट 312,000 रूपये की चेरकनदे चला सुस्थिर 60-70 राष्ट्र को गुजरात महाराष्ट्र तमिलनाडु कर्नाटक लाट राष्ट्र तलदी मुझे पे चला कठोर मैं क्रमशिक्षण फिजिकल प्रूडेंस अवी पाटे तप साध्यम का अट्लाम काबटे पर् कैप्ट पैनाम मरक गीटराई रे रखा दाँ पर् कैप्ट पवर् यूटेशन तलासरी विद्युत विनियोगन गीटराई प्रपंचव्याप्त चूंर अंदर इला इंडिया नंबर वन पोजिशन नंबर वन पोजिशन का इतर राष्ट्रीय राष्ट्र मन साठी रा कारण 24 गंटल हाई क्वालिटी पवर् सप्लाई राष्ट्रम यह रंगम आ रंग अन्नी रंग 24/7 पवर् सप्लाई राष्ट्रम इंडिया तेलंगाणा एमदेल कमे करे बाधल ज्ञापन चुस्क इन मन भयम आ रकम पैस्थिनी सृष्टिआरएस अद्भुतम विजय साधि बीआरएस आ रक मुझे पुरगमित राबो रोज प्रजानीका विज्ञप्ति एमएलए एलक्षन का एट्ला गेलिस्टर आशीर्वदिस्टर ना विश्वास एंपी एन खचिता 17 सीट्स गेलवाल इंतमा अरमरक ले मजलिस् पार्टी बीआरएस पार्टी रे चटा पटा वेसको फ्रेंडली पार्टी मैं उन्म मोदी उन्म 2014 इपड़ मध्य स्ने अदे विधा को अदे विधा मित्रपक्ष पोटेस्म आधा मंच अडरस्टा तो मुझे पोता उन्म प्रजा तपक दीवीर विश्वास उज्ज्वलम इंका उत्कृष्ट अद्भुतम तेलंगा साधन को प्रजा आशीर्वाद कावाले सदर्भ में कोरता यह विधा प्रगति पथ में पारिश्रामिक विधान ईटी विधान अन्नी रंग हाईली प्रोग्रेसिव स्टेट इन इंडिया ईज़ तेलंगाना स्टेट दाखिल प्रधान कारण दाखिल चोदक शक्ति बीआरएस पार्टी बीआरएस पार्टी में उठाने शासन सभ्यु मंत्रिवर्यु पार्लमेंट सभ्यु यदाशक्ति अंदर पूर्ति स्थाई कृषि काबट्टे राष्ट्र उन्नत शिखर तस्कना क्रत राष्ट्रपी पचकूरने अनेपटी अनेकम राष्ट्र ने अगमें वनर तक उपड़की समुद्र तीर लेकोपी अंदर अच्ना तलकिू ज्युवेलला डमंडला तीर्चिदा भविष्य में प्रजा आशीर्वचन उंटे इंका अद्भुत मुझे तस्कान मनू अभ्यर्थ स्वीक तपक वाल विजय चकूर निन तो
నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఎ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్, దట్ క్వశ్చన్ ఇస్ నో రిలెవెన్స్. ఎవరికండి ఏమి ఇస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95 ప్లస్ గెలవాలని నా అంచనా అండి. 95-105 మధ్య డెఫినెట్గా. ఏమండి అది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు, మంచి చెడ్డ, పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగ్ ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కొడుకొని పనిచేస్తాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి. అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది. పెద్దలు కేశవరావు గారు పెద్దలు ఉన్నారు. ఒక 3-మెన్ కమిటీ చేస్తాం. ఎక్కడైనా ఉంటే పిలిచి షార్ట్అవుట్ కూడా చేస్తాం. పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్. ప్లీజ్ 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 నో ప్రాబ్లం. ఆయనకి ఇష్టం లేదు, మేమేం చేస్తామండి. ఇఫ్ యూ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే. ఇఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు అబైడ్ బై దట్ ఈస్ హిస్ చాయిస్. పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్. వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ? నో యాంగ్జైటీ ప్లీజ్. ఆప్ కేసీఆర్ కా హిస్టరీ జాంతే హే, ఠీక్ హై నా? మే కరీంనగర్ సే భీ కంటెస్ట్ కియా, జీత్ గయా ఎంపీ కే లియే. రివర్స్ మే మహబూబ్ నగర్ సే కంటెస్ట్ కర్కే వహాన్ సే భీ జీత్ గయా. హమారా కామారెడ్డి కా ఎమ్మెల్యే కా రిక్వెస్ట్ థా, పర్సనల్లీ మెట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్. మా నిజామాబాద్ మంత్రి గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు కూడా అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దాట్. వన్ ప్లీజ్. ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి. పెండింగ్లో పెట్టిన అర్థమే అది కదా. పెండింగ్లో పెట్టిన అర్థం ఏంటంటే మీకు మీ ప్రశ్నలనే జవాబు ఉన్నది. మీకు కొద్దిగా పరిశీలన అయితే ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం. కాన్ఫిడెంట్లీ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ. ఐ కెన్ ఓన్లీ సే దట్ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇప్పుడు ఎందుకు డిసైడ్ ఆ తర్వాత కదా. దట్స్ నాట్ లైక్ దట్. వీ హెవ్ గివెన్ రిప్రజెంటేషన్. ఇట్స్ నాట్ దట్ వీ హెవ్ డినైడ్. బట్ 33% కెన్ బి ఓన్లీ ఎన్షూర్డ్ బై వే ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్. దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విచ్ యూ హెవ్ బిన్ ప్లీడింగ్. ఇట్స్ అవర్ పాలసీ. వెన్ దర్ ఇస్ ఎ కంపల్షన్, ఎవ్రీ పార్టీ విల్ డెఫినెట్లీ పుట్అప్ లేడీ క్యాండిడేట్ ఓన్లీ. దెన్ వీ విల్ ఆల్సో హెవ్ నో ప్రాబ్లమ్. ద ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్ టు ద బెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద పార్టీ, ద పార్టీ హెస్ టేకన్ ద డెసిషన్. ఎవరండి? నేను కోరలేదండి. సారీ, యు ఆర్ రాంగ్. ఇక్కడ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది. తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం. ఇట్స్ ఎ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీ అని చెప్పలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత ఇస్తుంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో
తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకోవడం పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ చూసి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ మూడు పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రిలీజ్డ్ ద లిస్ట్. దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్. बिल्कुल बढ़ेगा. क्यों नहीं पड़ेगा? अरे पार्टी चाहे सब दाल पे इश्यू है उन्ना करता परिस्थिति ने बैठी उठे क्या ब्रदर अभी माँ पार्टी मेरे एक्सपेक्ट असंतृप्ति युद्ध मुस्टिगात तक उठे मैं बाग हाईली डिसिप्लिन पार्टी ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. మాది ఎంత డిసిప్లైన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు. అవి అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. ఏదండి చూద్దాం కదా ఎవరు ఎక్కువస్తారో తెలుస్తుంది కదా. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకుంటా దానికి రైవల్ ఏం తెచ్చిందండి. ఓ కప్తకు బోల్తారా ఇంకే భయ్ నేను పాగల్ సమస్తాం ఉనుకుతో బిల్కుల్ పాగల్ సమస్తే కితనే బార్ బోలింగ్ అరిగిపోయిన రికార్డ్ లాగా కితనే బార్ బోల్తే భయ్ కోయ్ కామ్ నహీ హై క్యా ప్రకాశ్ జావడేకర్కు మై క్యా బోల్ రహా హూం ఆప్కో. इतना अंधा लोग है तो हम क्या करेंगे. कर्नाटक हैज नो रिलेवेंस टू तेलंगाना एंड व्हाट इज द बिकॉज व्हाट इज हैपनिंग इन ट्रेचरस पावर कट्स लोड शेडिंग इन बैंगलोर बैंगलोर सिटी वेर वी डोंट एक्सपेक्ट टू हैपन. व्हाट इज हैपनिंग देयर. चारा वग्दाना विस्मरी वाले मैं एलक्षन अरविगा वग्दाना को మీకు ఏది పడితే చేస్తామని ఏదైతే చెప్పిండ్రో అది ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కలు ముఖ్య పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం. ఎవరు ఏందో తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ ఇస్తామని చెప్పిండ్రు. నేను స్టేట్ చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి. డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు. మనీ కమ్స్ అండ్ గోస్. ఆ ఫ్లో వస్తూ ఉంటుంది పోవలసిన దిక్కు ఫ్లో పోతూ ఉంటుంది. ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి. ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇట్ ఇస్ ఇంపాసిబుల్. నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్. మేము 1 లక్ష రూపాయలే మాఫీ చేస్తాం రుణము ప్లస్ విడతల వారి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు. మమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటండి 16th మాది ఉంది కదండి సింహగర్జన. అక్టోబర్ 16th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్. ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. తినబోతు రుచి ఎందుకు నాయన. ఏంటి బ్రదర్ నాకు అర్థం కాలే. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు. తీసి అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది. మీకు రిలీజ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి. నేనేమంటున్నాను చర్చ ఏముంది చెప్పండి. ఆ తీన్ సవాల్ పూర్చుకే అవి క్యా పూర్చుంది క్యా కరే. క్యూ నహీ కరేంగే జీ చునావ్ సే పహలే. క్యూ నహీ కర్నా చాహియే. हम कोई नहीं सुनिए ना मेरा बात का. आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़िए मारे सन्यास मठन का राजकीय पार्टी तक कोई टिल द लास्ट मिनट वी विल अवेल ऑल द फैसिलिटी विच इज अवेलेबल. राजकीय ओटू रहा वो मेवरना
అర్థం కాలేదండి. స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. दोनों को पागल समझते हम लोग. ऐसा बोलने का क्या मतलब है? कोई मतलब बनता क्या? अब शरद पवार जी थे, नहीं सुनिए सुनिए, महाराष्ट्र में शरद पवार जी थे, वो कांग्रेस के अलायंस में थे. मैं जैसा महाराष्ट्र में चले गया तो कहने लगा कि आप बीजेपी के बेटी में, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में, सरकार में. अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट दे मैं पागल. దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం అటు మట్టి కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదనండి. యాక్చువల్గా చెప్పానంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం. రాష్ట్ర ప్రోగ్రామ్ జరుగుతున్న కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న స్టేటు. మాటల కిందని మస్తు మాట్లాడుతుంది మేము కాంగ్రెస్, మేము అది ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళొక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టి ఇలా 4 వేలు ఇస్తామంటే నమ్ముతారా? మాకు చెప్పరా 5 వేలు ఇస్తామని విశ్వ ఏందండి? ప్రగతి ఎజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి ఇవ్వలేదు బ్రదర్? మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బపట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరే సరిపోద్ది అనుకుంటా కదా. ఐ డోంట్ కెన్ నై సమ్ గా మై ఐసా జ్యోతిష్ తోడి ఐసా కానీ కలిగి లాస్ట్ లెగ్లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు మా విషయం చేయ వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త, మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్ట్లు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్ట్లకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అవుతాడండి. చోటు ఉండాలి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలము 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు రుణం. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు? ఇది ఆ పేపర్ ఆది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టడం కొడతాం, మా ఇష్టం మీద రాస్తాం అండి. అదేం పేపర్ అండి? ఇది మళ్ళీ పేపర్ మీరు అందరూ, మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వీల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఏం ఇదేం దిక్కుమాల పని? పొద్దున్న లేచి ఉంటారు అట్లా చేస్తాను, అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు లేవు, కొన్ని కులపత్రికలు లేవు. పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ. థ్యాంక్ యూ. మీరెందుకు లేస్తున్నారా బాబు? ఇంకోటి ఇస్తుందా? ఇంకోటి ఉందా?
రాబు. ఒక నిమిషం వీళ్ళకి ఇచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను వన్ అవర్ అయినా ఉంటాను, నువ్వు హరి డిస్టర్బెన్స్ తక్కువ మంచిగా మాట్లాడుకోవచ్చు. ఎస్ ప్లీజ్. నాకు సమయం అనే देखिए, एक बात ऐसा है, आप इन्हें समझते हैं ना, एक बात तो तय है, 75 साल के आजादी के बाद आज हमारे आंखों के सामने जो भारत है दुर्भाग्यपूर्ण है. आज पीने का पानी नहीं मिलता ना, भैया ना ही बिजली मिलता है, किसानों का आत्महत्या थमने का नाम लेता है. तो भारत के सामने एक बात ऐसा है, परिवर्तित भारत ही आज भारत के समस्याओं का समाधान है, इसमें मुझे कोई शक नहीं. अब द स्टोरी, द ग्रोथ स्टोरी ऑफ ऑल द कंट्रीज अक्रॉस द ग्लोब, वेदर इट इज चाइना, मलेशिया, सिंगापुर, जापान, साउथ कोरिया, इन लोगों की कहानियां अगर देखा जाए तो आउट ऑफ बॉक्स जाके जो इन्होंने काम किया है वहीं कुछ फल मिला है, उन देश आगे जा रहे. हमारे पास भी, हमारे देश में अच्छा मिसाल है BRS पार्टी. BRS जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीज़ों में सबसे आगे है. इतना कम उम्र वाला राज्य, इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना, उसी लिए हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी जिताते हैं. ये काम पूरे भारत में होना चाहिए, हमें कोई जल्दीबाजी नहीं है. ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है, हम विशाल भारत में घूमने का भी प्रयास करेंगे. महाराष्ट्र के साथ कुछ अन्य राज्यों में भी जाएंगे, हम पूरा प्रयास जारी रखेंगे. द मिशन टू चेंज इंडिया विल कंटिन्यू. अभी तो नहीं है ना, देखे ना आप, हम किसी के साथ अलायंस नहीं करेंगे. चॉइस नो, आई कैन नॉट स्टॉप हिम. He came to me, he joined BRS, I welcomed. If he wants to join other party, what can I do for that? ఎవరండి నేను ఏమంటున్నాను, దాన్ని ప్రజలు తేలుస్తారు కదండి. ఇప్పుడు మనం కొట్టాడకే పోతున్నాం కదా యుద్ధానికి, మనం యుద్ధానికి పోతున్నాం. కాంగ్రెస్ బీజేపీ అవినీతికి ఆరోపణలు చేస్తే అసలు దయాలు వేయని చెప్పినట్టుంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితి కదా, వాళ్ళ వాళ్ళ పేర్ల దగ్గర అవినీతి కుంభకోణాలు, మంత్రులు ఎగిరిపోవడం, వికెట్లు వికెట్లు అనుకున్నట. అది ఇక్కడ లేదు కదా, పరిస్థితి లేదు కదా, ఏం లేక వాటికనే గాలిలో 15-60 పిచ్చోళ్ళలా కలుసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రకాష్ జావడేకర్ అంటే ఏం తెలుసు అండి, నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతాడు, మాట్లాడచ్చునా? కాళేశ్వరం పాయడానికి తోక తెలిసినా తొండే తెలుసు, నాకు అర్థం కాదు. నోరున్నది కాబట్టి భగవంతుడు ఇచ్చిన మాట్లాడితే ఏమవుతుంది, ప్రజలు జవాబు చెప్తారు. ఇప్పుడు ఏంటండి, మా పార్టీ ఉజ్వలంగా ఉంటుంది మీరు చూడండి, మీకు తెలుస్తుంది కదా, కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. వీ డోంట్ వాంట్ టు చేంజ్ బికాస్ వీ వాంట్ టు చేంజ్ ద హోల్ ఇండియా అండ్ వీ ఆర్ నాట్ ఇన్ ఎ హరి. వీ ఆర్ లుకింగ్ ఎట్ 2024, విచ్ అవర్ వే వీ కెన్ గ్రో, వీ విల్ గ్రో టు ఎ లిమిట్. We are not in a hurry, I am telling you very clearly. We are very clear in our mind. Because our mission is a very big, it's a big goal to be achieved. India needs to change. We'll go to people after this election, I'll be a little free. Then you will see KCR very, very, the moments of KCR across the nation. ఎక్కడండి, అనేక రకాల కారణాలు ఉంటాయి, ఒకటే కారణం ఉండదు. క్యుములేటివ్ రీజన్ మీద తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా. ఏ ఒక్క కారణాన్ని బట్టో
ఎత్తులను అట్లా బలి తీసుకోవడం జరగదండి. అనేక కారణాలు అనేక రిపోర్ట్ కొన్ని చెప్పిన వాళ్లకు సర్దుకోలేకపోయినరు. అందువల్ల పార్టీ కూడా కష్టమే ఉంటుంది వదులుకునేటప్పుడు. ఎవరినైనా వదులుకో ఇన్ని సీట్లు ఇస్తారండి జనరల్గా, జస్ట్ 7 చేంజెస్ అవుట్ ఆఫ్ 119 ఓన్లీ 7 చేంజెస్ చేసుకొని మేము పోతా ఉన్నాం. మినిమల్ చేంజ్ నేను ఎప్పుడు చెప్తూ వచ్చినా మీకే సీట్లు వస్తాయని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అట్లనే అందరూ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అనివార్యం అనుకున్న చోట, తప్పదనుకున్న చోట మాకు కూడా మనసు కష్టమే ఉంటుంది. అట్లాంటి చోట తప్ప మేము అసలు పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టే లెక్క. ఒక రకంగా చెప్పానండి, చూద్దాం మనం, చూద్దాం దాన్ని బట్టి చూద్దాం. ఎలక్షనే కదా, మనం పోతనే ఉన్నాం కదా. రైట్.